కూర్చో అన్న 150 తక్కువ తీసుకోవా అయ్యగా అనా నేను అడిగిందే తక్కువ అన్న ముందే కారోబార్ లేక చాలా పరేషాన్లో ఉన్నానా కాదే నన్ను చూస్తే ఏమనిపిస్తుంది అందరికి ఎవరు చూడు నాకే చెప్తాను అన్ని ముచ్చట్లు అరే అట్లాని కాదనా మా బాధలు మేము చెప్పుకుంటున్నామన్నా నేను ఏ ఆటో ఎక్కితే నాకే చెప్తాను లేదో పనివాడే నేనేదో చెప్పమన్నట్టు కాదనా నీకని కాదు ఇప్పుడు మాకు సొసైటీలో ఎట్లా ఉంది తెలుసా ఆటోలు ఆటోలు ఎక్కువ తీసుకుంటున్నారు మా గిరాయికి లేక మేము ఎడుస్తున్నాం పెళ్ళైందానే ఇద్దరు పిల్లలు ఉన్నారనా ఏం చదువుతాను ఆ సెవెంత్ ఒక ఫోర్త్ వాళ్ళ ఫీజులు కట్టలేక దిమాగ్ ఖరాబ్ అయిపోయింది వాళ్ళ ఫీజులు అంటే ఈజీ ఒక్కొక్కరికి 40-40 వేలు ఉండొచ్చు ఏడానా సంవత్సరానికి 80-90 వేలు ఫీజులు బుక్కులు ఆ ఫీజు అని 500 టర్నింగ్ ఫీజు అని ఈ ఫీజు అని తీసుకుంటారన్న వాళ్ళు మరి గింత గరం గరం ఉన్న గిరాక్ లేదా పొద్దున్న నుంచి ఏం లేదు నా గరం లేదు అసలు పొద్దున్న నుంచి అన్నం కూడా తినలే అన్న చాలా పరేషాల్లో ఉన్నా ఇప్పుడు ఏదో అన్నం తిందామని పోతున్నా నువ్వు 100 నీకు తక్కువనే అడిగినా 150 చాలా తక్కువ అడిగినా మరి ఏం లేదు పోదాం పారాదే ఆగనా ఇంకో ఇద్దరు రాని అన్న ఒకరు కూర్చోబెడితే లాభం వస్తుంది ఇంకో ఇద్దరు రాని అన్న కాదన్నా ఈ ఆటోలతో ఇదే పరిశాని ఉంటుంది పరిశాని కాదన్నా నీకు ఒక్కరు కూర్చోబెడితే నాకేం వస్తుంది చెప్పు నాకు గ్యాస్ పైసలు కూడా వెళ్ళవన్నా ఇంకొక ఇద్దరు రాని ఇంకో ఇద్దరు వస్తే కూర్చొని వెళ్ళిపోదాం ఇక అన్న ఎల్బీనగర్ ఎల్బీనగర్ ఎల్బీనగరా ఆ ఎల్బీనగర్ 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 నాలుగు ఆటోలు ఎక్కినా నాలుగు ఆటోలు ఇదే కథ అవునా నాలుగు కాదు 10 ఆటోలు ఎక్కినా ఇదే మా పరిస్థితి ఎట్లా ఉంది మళ్ళీ మేము ఏం చేయాలి చెప్పు ఏమైంది ఆ పరిస్థితి ఎట్లా ఉందన్నా అరే ఆటోలు నడుపుకున్న వాళ్ళు సంపాదించుకోలేదా సెట్ కాలేదా అన్న సంపాదించుకోలేదు ఏడో ఉందా చెప్పానా ఏడో బిల్డింగ్ కట్టి చెప్పు రోడ్డు పైన పోతే చాలన్ల పైన చాలని రాస్తారు బస్సులు తిరగక పనులు చాలా మటుకు ఆగిపోయినాయి మా బాధలు ఎవరు చెప్పాలనా ఎల్బీనగర్ 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 కూర్చోనా 2 నిమిషాలు పోదాం మాకు ఇద్దరు రాని ఆ ఇద్దరు వస్తే ఎంత వస్తాయి నీకు ఇక ఇద్దరు వస్తాయి ఇక నీది ఆయన కలిసి ఒక 200 రూపాయలు వస్తాయి గ్యాస్ కుందా నేను ఇస్తా పోదాం వద్దా నా నీ పైసలు నాకెందుకు ఇప్పుడు ఇట్లా ఎంతసేపు కూర్చోాలి మనం ఒక 2 నిమిషాలు ఆగానా 2 నిమిషాలు ఆగు వెళ్ళిపోదాం 2 నిమిషాలు ఎన్ని రోజుల నుంచి నడుతాను ఆటను ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అవుతుందనా సొంత మాట కొనుక్కోలే ఏడానా ఏడ కొనుక్కుంటాను చెప్పు రోజుకు 300 కిరాయి అవి ఇవి చేయాలి ఫైనాన్స్ వాళ్ళేమో ఫైనాన్స్ బాగా వేస్తారు బండి కొనాలంటే ఏడుకెళ్ళి అయితే చెప్పు ఏం చేస్తామా నా ఒక ఫోటో కొడితే దానికే 150 రూపాయలు పోతుంది ఒక్కొక్కసారి 1000 11 వందలు కూడా వేస్తారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏమన్నా అంటే యూనిఫామ్ ఏది అది ఏది ఇదేది అంటారు అన్నీ ఉన్నా కూడా 3 ఎందుకు ఎక్కించుకున్నాం 4 ఎందుకు ఎక్కించుకున్నాం ఇంట్లో 3 ఎక్కించుకోవాలి ముంగట ఎవరు కూర్చోవద్దు ముంగట ఎవరు కూర్చోబెట్టారు ఇక నేను చిన్నగా పోతానే ఇక ఒక బస్సులు పోతానే కానీ నేను మెల్లగా ఏ ఏడానా బస్సులు లేవు ఒక కొత్త కొత్త డ్రైవర్లు రోజు ఒక బస్సు ఎత్తేస్తారన్న వాళ్ళు ఆ కొత్త కొత్త డ్రైవర్ ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లకు ఇచ్చారు రోజు ఒకటి మన సైకిల్ ఎత్తేసినట్టు ఎత్తేస్తారు వాళ్ళు అయ్యా ఆ డ్రైవర్ చక్కగా నడపడానికి వస్తలేదు ఏది పడితే అదే గుద్దుతురు రోజు చూస్తలేరా నా న్యూస్ లో ఆడ బస్ బోల్తా పడ్డది ఈడ బస్ బోల్తా పడ్డది అని ఎల్బీనగర్ 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 ఇక నేను పండుకుంటాను తర్వాత నువ్వే లేపు కాదన్నా పోదా ఆగు ఇక నువ్వు పోయేటట్టు కనబడతలేదు లేదన్నా లేదన్నా పోదాం ఆగు 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 2 నిమిషాలు ఆగు పోనీ గిరాకి వచ్చినాక లేపు నేనే పండుకుంటా లేదన్నా పోదాం ఆగు ఆగనా పోదాం ఒక 2 నిమిషాలు నీకు ఒక్కొని పట్టుకొని పోతే నాకేమొస్తాయి చెప్పు అరే అవనా 67 రూపాయలు లీటర్ గ్యాస్ ఉందనా ఇంతకుముందే అది మొత్తం చెప్తాను స్టోరీ మళ్ళీ కథ మొదటికే వస్తుంది నాను ఇప్పుడు ఎట్లనే మరి నేను ఇక్కడికనే తిరుగుతానా పోతలేనేం లేదు పోతా పోతా ఆగు ఆగు అన్న ఎల్బీనగర్ 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 నువ్వు కూర్చో నువ్వు కూర్చో నేను పిలుస్తాను కూర్చో కూర్చో నువ్వే 2 నిమిషాలకు అంత అయితే మేము గంటల తరబడి ఉంటామన్న పొద్దున్న సాయంత్రం వరకు నీళ్ళు లేక అన్నం లేక అన్న ఎల్బీనగర్ ఎల్బీనగర్ మా బాధ ఎవరు పట్టి ఎల్బీనగర్ రారాదన్న పోదాం ఆ ఎల్బీనగర్ రాగోల్ రాగోల్ ఎల్బీనగర్ 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 పోతాంది బండి పోతాంది పోతాంది అరే రాంగ్ రూట్ ఎట్లా పోతాలి అరే కూర్చోను అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా కూర్చోను బయట దిగాలంటేనే భయం ఎత్తా ఇప్పుడు ఏమని అంటే ఆటోలు ర్యాష్ గా నడిపిస్తారు అని చెప్తారు చూసావా బైక్ వాళ్ళు కార్ వాళ్ళు ర్యాష్ గా నడిపిస్తారు ఏమంటే ఆటోల పైన తోసేస్తారు అట్లా ఏం లేదు కూర్చో ఒక 2 నిమిషాలు కూర్చో పోదాం ఎల్బీనగర్ నాగోల్ 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 ఎల్బీనగర్ 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 అందరు పోతాలే మన ఇద్దరం తప్ప పోదామని ఆగు నేను ఇలా లేచిన టైం ఏందో నాకు దొరికిన ఆటోలు అందరూ వాళ్ళ కడుపు బాగా మంటనే చెప్తున్నారు మా కడుపులో మంట అలా ఉంది మళ్ళీ నన్ను చూస్తేనే చెప్పాలనిపించింది నానే పోయి పోయి ఎందుకంటే చెప్తున్నా అలా నీకు అంత అర్జెంట్ ఉంటే వెళ్ళిపోయానా
నేను అంటున్నా కాదే, వేరే వాళ్ళ దగ్గరికి చూసే బదులు మనమే పోదాం, అదేదో 200 నేనే ఇస్తా అంటున్నా. ఏ వద్దు వద్దు, నాకు కావాలంటే నేను ఒక 50 ఇస్తా పోదే పో, నేను 50 ఇస్తాను పో, బస్ ఎక్కి వెళ్ళిపో. పోనా, ఏం చేస్తాం, ఎందుకంటే ఎందుకంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పు. వద్దులే వేడికి, నేను ఎట్లా లిఫ్ట్ మీద బస్ మీద పడి పోతా, ఇప్పటికే చీకటి అవుతాను. ఎల్బీనగర్ నాగోల్ 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 ఎల్బీనగర్ పెద్ద మనిషి వస్తావా? వస్తాం సార్. ఎల్బీనగర్ దాకా పోవాలి? వస్తాం సార్. ఎంత? ఒక 150 రూపాయలు ఇవ్వండి. సరే, వీళ్ళు కూడా అడిగిపోతాలా? అడిగిపోతా. మరి పురుషాద కూర్చున్నారు మీరు? ఎందుకు సార్, ఇప్పుడు గిరాకు లేదు, ఏదో ముచ్చాట పెట్టుకుని కూర్చున్నాము. గిరాకి బాగానే దొరుకుతుంది కానీ? లేదు సార్, గిరాకు లేదు అసలు, ఆటోలు గిరాకే లేదు అసలు. కాదు అసలు, బస్సులు బంద్ అయితే గిరాకి పెరగాలి కానీ? పెరగలేదు సార్, ఆటోలు. మీటర్ ఇది? మీటర్ లేదు సార్ ఇక్కడ. మీటర్ లేదు, క్లీన్గా మాట్లాడుకుని పోతాం. మరి పొద్దున్న సవారీకి పోలేదా? ఏం పోలేదు సార్, ముచ్చాట పెట్టుకుని కూర్చున్నాం. మీకు మా వాళ్ళ ఈయన మంచిగా గుడికి పోయి వచ్చిండు కదా? గుడికి వచ్చి పోయండి. ముక్కిలు మీది కూడా ఆటోలేనా? మీరు కూర్చున్నారు, మరి ఇట్లా కూర్చుంటే సాయంత్రం పైసలు కట్టాలి కానీ? మనం కట్టాలి కదా సార్. ఇక మరి ఎట్లా కట్టాలి? ఇక చేస్తాం. ఇక సాయంత్రం ఎవరు వస్తారు? ఇక 100, 150, 50, 60, 70 ఇట్లా జమ చేసి సరిపోతాయా మీకు? ఎవరు చెప్పుకోవాలి మరి బాధలు సార్, చెప్పకుండా అయిపోతుంది ఒక్కొక్కరు ఆటలు బతుకు. కాదు, రోజుకు ఈ మామూలుగా ఎంత వస్తుందా గిరాకి? ఒక 4-5 వేలు అట్లా వస్తుందా రోజా? రోజుకు ఒక 2 గంట షాక్ అయినా ఏంది? కాదు, రోజుకు ఒక 2 వేలు వస్తుందా? లేదు సార్, 2 వేలు వస్తే ఇక బాగా. 1000 వచ్చిన గండమా, నాకు ఒక వీక్నెస్ ఉన్నది. చెప్పండి సార్. నేను ఏదైనా పని మీదకు పోతాను అనుకో, ఏదైనా ఆలోచన వచ్చింది అనుకో, ఆ పని అంతా పాతరకపోతుంది. ఆ ఆలోచన మీద పట్టుకుంటా నేను. ఇంటికి ప్రయాణం అయిదామని చెప్పి మెల్లగా పోతానా? పోతాంటే నాకు ఆటోళ్ళని చూస్తే ఎవరు వస్తలేరు. అక్కడ అడిగినా ముంగట అడిగినా దిల్సునార్ కాడికి పోదామంటే ఎవరు వస్తలేరు. అరే ఇదేంది, ఎందుకు వస్తలేరు అంటే కొంచెం లోపల పోతాంటే వాళ్ళు చెప్తా అంటే నాకు ఇంకా కొంచెం బాధ అనిపిస్తుంది. అరే ఘోరమే ఉన్నది వీళ్ళ పరిస్థితి, ఏంది ఒకసారి అరుచుకుందామని. ఇక ఇప్పుడు పోదామని అనుకుంటే నీ బాధ నేనేమో, నేను నన్ను దింపనేటట్టు లేదు. నీకు ఒక 4-5 సవారీ కావాలి. 4-5 ఉండరా సార్? ఉంటే పడతలు పడతలు పడుతుంది. ఎవరు వస్తలేరు కానీ? ఎవరు లేరు సార్, తిరిగి తిరిగి అరిసి అరిసి అరిసినే ఇక మనం ఒక దగ్గర మిట్టి పెట్టుకుని కూర్చుంటాం అంతే. ఇక ఇదే ఇంతే. ఇక పాపం ఇట్లాగో ఆయన వచ్చి నిన్ను చూస్తాడు, ఒకరి ముఖం ఒకరు చూసుకొని పోడే. పోమ్మా నువ్వు, వెళ్ళమ్మా పో, నువ్వు పోమ్మా. నువ్వు అసలే ఎండలా తిరిగి తిరిగి ఉంటావా? ఒక్క నిమిషం పో, నిర్మలంగా అట్టి పనులు ఏమన్నా తిను, పో అన్నం తినిపో. కానీ ఇంత బాధలలో ఉండి కూడా మస్తు సంతోషంలో ఉన్నావే నువ్వు, అది నాకు నచ్చింది. నీలో మనిషికి అన్నిటికంటే గుండె ధైర్యం ఉండాలని అంటారు. ఒకరోజు కాదు కదా సార్ మనది, ఏడుచుకుంటే ఒక్కరోజు అంటామా ఉంటామా మనం చెప్పండి. రోజు మన పని ఇదే. ఇప్పుడు పొద్దుగాలు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? పొద్దున 8 గంటలకు వచ్చినా సార్. 8 గంటలకు? 4 కావస్తుంది కానీ. 8 గంటలకు ఎన్నిసార్లు పోయొచ్చిన ట్రిప్? నువ్వు ఇప్పుడు ట్రిప్ పడంతి లింగంపల్లి 3 ట్రిప్ పోయినా. 120 అయినాయి. పడతలు పడ్డాయి ఏమన్నా? 120 అయినాయి. 120? ఏమొస్తుంది 120? ఇట్లా పోయి ఒక షాయిను బండ్ తిన్నామంటే 50 రూపాయలు ఎగురుతాయి. దేవుడు మన కూడా ఇస్తాడు సార్ ఎక్కడి నుంచి రా. సరేనే, ఓకే సార్. పోతలే ఇక నిమ్మలంగా నా ఒక్కని కోసం నువ్వు తెలిసిన దాకా ఏమొస్తావు? సరే పోయొస్తలేమే. పోయొస్తారా? పోతా. సార్ హలో బాబు, చెప్పు, ఇక్కడనే ఉన్నా నేను. అరే చెప్పురా నాయన, రావాలంటే ఒక్క ఆటో దొరుకుతలేదు, నన్ను ఒక్కరిని ఎవడ కిచ్చుకపోతారు. చేపలా? ఇప్పుడు చేపలేదు నాయన, నేను ఇంక ఇంటికి రావడానికి గంట గంటన్నారు అవుతుంది. సరే నువ్వు ఒక పని చేయి, మంచిగా గరం మసాలా మిరియాలు అన్ని ధనియాల పొడి అంతా సిద్ధం చేసుకో, పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు కోసి రెడీగా పెట్టుకో, నేను చేపలు తీసుకొస్తా. ఇక్కడ దొరుకుతాయిరా, ఇది మనకు కావాల్సిన కరెక్ట్ ప్లేసు. ఇదివరకు రోజులల్లో చేపలను పట్టాలంటే ఏ సముద్రానికో లేకపోతే సందర్శరువు కాడికో
పొలం కాడ వేసే బోరుబావి కాడకు దూకి రెండు ఈతలు కొట్టి రెండు చేపలను పట్టుకొని తుట్టిమి ఇక్కడ పడతాయి చూడు. సౌండ్ వస్తే చేపలు భయపడతాయి, మెల్లగా పట్టాలి. ఏంద్రా పడతలేదు ఇది, నువ్వు ఎట్లా దొరకవో ఇలా చూస్తా. అబ్బరే బిడ్డ, లోతు బాగానే ఉన్నదిరా, ఇంత లోతు పాడు పడ్డది. దొరకాలే దొరకాలే దొరకాలే, ఇంటికాడ చుట్టం ఎదురు చూస్తాడు. పడ్డా పడ్డా పడ్డదిరా, ఓ ఆగ్రా, ఇంకా పట్టాలి ఇంకా పట్టాలి. ఎగురుతావు నీ ఆగు, చూడు మనము సిటీలలో పోయినామనుకో గుంతల రోడ్లలోనే షాపులు ఉంటాయి. మీరు ఇట్లనే లేట్ చేసి అనుకో ఆయంత షాపలు కాస్త మొసళ్ళు అవుతాయి. మన సిటీ అన్నిటల్లో ఫేమసే, ఆఖరి గుంతల రోడ్లల్లో అందులో షాపలు పట్టుట్ల కూడా మనమే నెంబర్ వన్లు ఉండాలి, ఎవరిని ముంగడిపోనియొద్దు. ఈ గుంతల రోడ్లల్లో రెండు ఉన్నాయి, ఒకటి పాపం కొంతమంది చూసుకోకుండా గుంతలలో పడి ప్రాణాలు పోతుంటాయి జర్రాకు ఒక గాలమేని. రెండోది మనలాంటోళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఇట్లా చేపలు మోపైతాయి, మంచిగా తీసుకొని పోవచ్చు, కొనుడు బాగా దప్పుతుంది, పైసలు మిగులుతాయి. వస్తుంది వస్తుంది ఒకటి వస్తుంది, రాదు వదిలేసింది. గుస్తుంది గుస్తుంది గుస్తుంది, రెడీ పట 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 పట. పోదాంపా.